हेलो ऑल माय सब्सक्राइबर्स, थैंक यू सो मच फॉर सब्सक्राइबिंग అండ్ ఈరోజు వీడియోలోని నేను మీకు చాలామంది మన ఇంతకుముందు చెప్పుకున్నటువంటి డబల్ వన్ సైన్ కనిపిస్తుంది, 111 కనిపిస్తుంది, 222 కనిపిస్తుంది, కానీ నేనేమనుకున్నా అవ్వట్లేదు, నా మానిఫెస్టేషన్ అవ్వట్లేదు, ఇట్లా చాలామంది వీడియోస్ నాకు కామెంట్స్లో ఇచ్చారండి. సో దానికి ఇందులో మీరు కూడా ఒకళ్ళైతే మాత్రం ఈ వీడియో ఎండింగ్ దాకా చూడండి. సో దానికి సంబంధించిన విషయం మనం ఈ వీడియోలోనే చూద్దాం. ఓకేనా? ఆర్ యూ రెడీ? సో ఇప్పుడు చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. నేను ఉమా ప్రసన్న. ఈరోజు మనం టాపిక్లోని చెప్పుకుందాం. ఏంటంటే, చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు, ఎట్లా అంటే కనుక నాకు 111 కనిపిస్తుందండి, 111 కనిపిస్తుందండి, మీరు ఈ నెంబర్స్ చెప్పారు కదా. నేను ఆల్రెడీ వీడియోలోని నేను కొన్ని వీడియోస్ పెట్టాను, 111 సైన్ అంటే ఏంటి, 222 సైన్ అంటే ఏంటి, అట్లాగే 333 అంటే ఏంటి, ఇలా కొన్ని వీడియోస్ పెట్టాను. సో ఎవరైనా చూడకపోతే అవి కంపల్సరిగా చూడండి, ఒకసారి చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది. ఓకే, అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, మేము నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి మాకు, కానీ మేము ఏం మేనిఫెస్ట్ చేస్తున్నామో అది అవ్వట్లేదు మాకు, అది అసలు జరగడం లేదు. నాకు ఇది మేనిఫెస్ట్ జరగాలి అంటే కనుక ఇంకా ఎంతకాలం పడుతుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. సో అందుకే ఈరోజు ఈ వీడియో చూస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నెంబర్స్ అనేవి ఇంతవరకు ఎవరైనా దగ్గర విన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ నెంబర్స్ కనిపించడం అనేది ఏంటంటే, దే ఆర్ జస్ట్ సైన్స్. అర్థమైందండి, కేవలం అవి సైన్స్ మాత్రమే. ఇవి సైన్ ఇన్ ద సెన్స్ గుర్తులు మాత్రమే. ఓకేనా? అంటే ఏంటి, అవి ఎలాంటి టూల్స్ కాదు, అలాగే టెక్నిక్స్ కాదు. ఏదో ఫాస్ట్గా అయిపోయే టెక్నిక్స్, ఇది కనిపించగానే ఈ టెక్నిక్ అని చెప్పడానికి కాదు. టెక్నిక్ అంటే ఏంటి, మనం చేసేటటువంటి పని ఏదైతే ఉంటుందో ఆ పనికి సంబంధించినంత వరకు మనం ఒక విధానాన్ని అప్లై చేస్తాం, చూసారా, అది టెక్నిక్. ఇప్పుడు వాటర్ తాగండి, వాటర్ తాగితే మీరు మేనిఫెస్ట్ చేసేది వాటర్ మీలోకి వెళ్ళినప్పుడు పాజిటివిటీ పెరుగుతుంది, ఇవన్నీ చెప్తుంటాను చూసారా, అవి టెక్నిక్స్. కానీ ఇవేంటంటే సైన్స్ మాత్రమే, కేవలం గుర్తులు మాత్రమే. ఓకేనా? సైన్ అంటాం దీన్ని, సైన్ మాత్రమే ఇది. అయితే ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే, అసలు ఈ సైన్స్ అనేవి మనకి కనిపించడం ద్వారాగా యూనివర్స్ మనకి కమ్యూనికేట్ చేయడానికి మాత్రమే అది దాన్ని, ఆ గుర్తుల్ని ఉపయోగించుకుంటుంది. అంటే ఏంటి, మీరు ఎక్కడికైనా వెళ్తున్నారనుకోండి, గూగుల్ మ్యాప్లోనే ఎక్కడైనా చూసుకొని వెళ్తున్నారనుకోండి, ఈ డైరెక్షన్లో వెళ్ళండి, ఈ డైరెక్షన్లో వెళ్ళండి అనే ఒక గుర్తు మనకి తెలుస్తుంది చూసారా. మనం ఏం చేయాలి అనేది చెప్పడం కోసం అక్కడ యూనివర్స్ మనతో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించుకునేటటువంటి సైన్స్ అవి. అంతేగాని అవి టూల్స్ టెక్నిక్స్ కాదు. ఇవి నాకు కనిపించగానే ఇది అయిపోతుంది అంటే, అక్కడ మీకు మూడు విషయాలు చాలా జాగ్రత్తగా గమనించండి. అదేంటంటే, మీ మేనిఫెస్టన్ అనేది ఏదైతే ఉందో అది జరగడానికి అవకాశం ఉంది. ఓకే, అంటే ఇది రెడీగా అవుతుంది, మీరు ఏదైతే అనుకున్నారో అది రెడీ అవుతుంది అనే ఇండికేషన్ ఇవ్వడానికి ఒక గుర్తు అయి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, సెకండ్ది, మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని మీద ఫోకస్ చేస్తూ మీరు పాజిటివ్గా ఉండండి అని చెప్పడం కూడా ఒక సైన్. ఇంకొకటి ఏంటంటే, మీరు ఏదైతే చేస్తున్నారో ఆ చేసేటటువంటి పని సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేయండి, మీరు ముందుకెళ్ళండి అని చెప్పడం కూడా. ఈ మూడు పాయింట్లు చాలా చాలా ఇండికేషన్ ఇస్తాయి మనకి సైన్స్ ద్వారా. ఓకే, అందుకే మనకి ఆ నెంబర్స్ ఒక్కొక్క సిచ్యువేషనల్గా ఒక్కొక్క నెంబర్స్ అనేవి మనకి కనిపించడం జరుగుతుంది. అంటే అక్కడ మీరు మేనిఫెస్ట్ చేసేటటువంటి విధానాన్ని బేస్ చేసుకొని మీకు ఆ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. అంతేగాని అది కనిపించగానే నాకు ఓవర్ నైట్లో అయిపోతుంది ఇట్లా కాదు. అది ఏదో అవ్విన దాకా మనం ఏం చేయకుండా సైలెంట్గా నాకు నెంబర్ కనిపించింది, అమ్మా అయిపోయింది నాకు ఇంకా అని చెప్పేసి కూర్చుంటే ఏది జరగదండి అలాగా. ఎందుకు అంటారా, ఇక్కడ మీరు 3 మిస్టేక్స్ చేయడానికి అవకాశం ఉంది. అదేంటో చెప్తాను వినండి. ఇందాక నేనేం చెప్పానంటే, అసలు సైన్స్ అంటే ఏంటి, అది దాని మీనింగ్ ఏంటి అనేది చెప్పాను. ఇప్పుడు అది మీకు జరగట్లేదు అంటే దానికి కారణం ఏంటి అంటే కనుక, దానికి కూడా నేను ఇక్కడ రీజన్స్ చెప్తున్నాను. అదేంటంటే, ఆ మిస్టేక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిలాక్స్ అయిపోవడం. ఏంటి, మనం చేసే పనులు వదిలిపెట్టేసి సైన్ కనిపించగానే ఓకే ఇంకా మనం చేయాల్సిన పని ఏం లేదు, సింపుల్గా దానంతట అదే వచ్చేస్తుంది మన దగ్గరికి అనేటటువంటి ఫీలింగ్తో మనం రిలాక్స్ అయిపోవడం. ఇంకొకటి ఏంటంటే, అసలు ఏమి చేయకుండా మనం చేయాల్సిన పని కూడా చేయకుండా వదిలేయడం. ఇంకొకటి ఏంటంటే, చాలా మేజర్ది ఎక్కువగా చేసేది రివర్స్ థింకింగ్, రివర్స్లోని థింకింగ్. ఆ రివర్స్ థింకింగ్ అది ఎలా వెళ్తుంది అంటే, నెగిటివ్ థింకింగ్ కిందకి వెళ్తుంది. రివర్స్ థింకింగ్ అంటే ఏంటి, ఎక్కువగా మనం చేసే దాంట్లో మనకి ఇవాళ ఇదేదో అయిపోతుంది అనగానే అవుతుందా లేదా, వస్తుందా లేదా,
అవ్విద్దా లేదా మనం ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, ఇలా జరిగిద్దా లేదా, ఈ టైప్ ఆఫ్ నెగిటివిటీని అంతటినీ కూడా క్రియేట్ చేయడం, జరిగేది కూడా ఆగిపోద్ది అన్నమాట దెబ్బకి. ఓకే, సో ఈ త్రీ మిస్టేక్స్ మీరు చేయడం వల్ల కూడా మనకి ఈ యూనివర్స్ నుండి వచ్చేటటువంటి సైన్స్కి సంబంధించి మన చెయ్యాలనుకునేటటువంటి మనకి జరగాల్సినటువంటి విషయాలు కూడా మనకి ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు ఆ నెంబర్స్ కనిపిస్తున్నప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ముఖ్యమైనది ఏంటంటే, బీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్, సంతోషంగా ఉండండి నెంబర్ కనిపించగానే. ఆ సంతోషంతో పాటుగా ట్రస్ట్ ద యూనివర్సిటీ, యూనివర్స్ని అంటే మీరు విశ్వాన్ని ఎప్పుడైతే నమ్ముతారో ఆటోమేటిక్గా మీరు హ్యాపీగా ఉండు, ఓకే ఇది నాకు జరుగుతుంది అనే నమ్మకాన్ని పెట్టుకొని జస్ట్ లీవ్ ఇట్. లీవ్ చేసేస్తున్నారంటే ఏంటి జరుగుతుంది అనే నమ్మకం మీలో బలంగా ఉన్నప్పుడే ఆ పని చేయగలుగుతారు. అంటే యూనివర్స్ని మీరు నమ్ముతున్నారనమాట, నువ్వు ఎలా చేస్తావు అనేది నాకు అనవసరం బట్ నాకు జరుగుతుంది అనేది మాత్రం మీరు అక్కడ నమ్మాలి. ఇంకొకటి ఏంటంటే, చాలా ముఖ్యమైనది ఏంటంటే, మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని కంటిన్యూ చేయండి. ఒకవేళ ఇది చెయ్యాలా వద్దా అని కన్ఫ్యూజన్ మీకు వచ్చిందనుకోండి, ఆస్త యూనివర్సిటీ, ఆస్ ద యూనివర్స్, మీకు ఆ యూనివర్స్ని ఎలా అడగాలి అనేది కూడా నేను వీడియోలో పెట్టాను నేను. సో మీకు ఆ డౌట్ ఉన్నప్పుడు ఓకే నేను కంటిన్యూ చేయమంటావా, నేను చేయమంటే నన్ను ఒక క్లారిటీతో నాకు ఒక బెస్ట్గా నాకు కొన్ని క్లియర్ ఇండికేషన్స్ ఇవ్వు నాకు అని చెప్పి యూనివర్స్ని అడిగి మెడిటేషన్ చేసేటప్పుడు ఏ ఫైన్ డే ముందు రోజు నైట్ అనుకోండి, ఫైన్ డే మార్నింగ్ అనుకొని వదిలేసేయండి. సో మీకు ఆ రిజల్ట్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది అన్నమాట. జస్ట్ లైక్ మీరు చేసే పనిని మీరు ఆపకండి అని ఎందుకన్నానంటే, ఎగ్జాంపుల్కి చెప్తా, మీరు ఒక జాబ్, డ్రీమ్ జాబ్ ఉంది మీకు. మీ డ్రీమ్ జాబ్ ఉన్నప్పుడు మీరు ఆ జాబ్కి వేకెన్సీస్ పడ్డాయా లేదా, నేను అప్లై చేసుకోవాలా లేదా, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి కదా. అబ్జర్వ్ చేసుకోకుండా వచ్చేస్తుంది నాకు కూర్చొని అంటే మిమ్మల్ని ఎవరు పిలిచేవారు కదండి ఉద్యోగం, మీరే వెళ్ళాలి, మీరు ఎత్తుక్కోవాలి. మీరు ఎత్తుక్కుంటున్నప్పుడు వచ్చే ఆటంకాలన్నింటినీ తొలగిపోయి మీకు అవకాశాలు తొందరగా వస్తాయి. అంటే ఏంటి, జాబ్ పోర్టల్లో మీ రెజ్యూమ్ అప్లై చేయడం, ఎవరైనా మీ రెజ్యూమ్ చూస్తేనే కదా మీరు ఉన్నారని తెలుస్తుంది, అక్కడ మీ ఐడెంటిఫికేషన్ అనేది తెలియాలి కదా, ఐడెంటిఫికేషన్. అలాగే మీ రెజ్యూమ్ని అప్లై చేసిన తర్వాత మీకు ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళ కంపెనీలో పనిచేస్తున్నారా, మీకు అవకాశం ఉన్న అన్ని పాసిబిలిటీస్ని, మీరు చేయగలిగినంత పాసిబిలిటీస్ని మీరు చేయడానికి మీరు ట్రై చేయండి. మీరు చేసినప్పుడు ఒకటి ఏమవుతుందంటే, ఆ సిచ్యువేషనల్గా మీకు మీ వెనక మీ ముందున్నోడికి రావాల్సింది కూడా ఆగిపోయి మీకే రావచ్చు అక్కడ. ఓకే, సో మీ ట్రై అనేది మీ సైడ్ నుండి కూడా పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్ థాట్లోకి అస్సలు పోకూడదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నాకు ఇంకా జరగదు, లేకపోతే నాకు ఎప్పటికి అవుతుంది, నాకు ఇంకెప్పటికి అవ్వదా, ఇలాంటి పిచ్చి థాట్స్ని మైండ్లోకి రానివ్వకండి. అది వచ్చింది అంటే యు ఆర్ నాట్ ట్రస్టింగ్, మీరు ఆలోచించడం లేదు. అంటే ఏంటి, నమ్మడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకుండా ఏంటంటే, ఏమన్నా ఏదో అంటారు చూసారా, ఓవర్ నైట్ మిరాకిల్స్ అయిపోలే అన్నట్టుగా. మిరాకిల్స్ జరుగుతాయి ఎప్పుడంటే, మనం చేసే పని మనం చేసుకుంటూ పోతూ ఆ పాజిటివ్ వేలో, పాజిటివ్ మైండ్ సెట్తో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనకి మిరాకిల్స్ అనేవి జరుగుతాయి. ఇది ఒకటి మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే ఇలాంటి మీ పనిని మీరు పాజిటివ్ వేలోని, మీ స్టెప్స్ని మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసుకుంటూ వెళ్తారో, కరెక్ట్ అయిన యాక్షన్స్ని మీరు తీసుకుంటూ వెళ్తారో, ఒక ఇన్స్పైర్డ్ యాక్షన్స్ని మీరు తీసుకుంటూ వెళ్తారో, ఆటోమేటిక్గా మీకు జరగాల్సినటువంటి మేనిఫెస్టేషన్ అనేది తొందరగా జరుగుతుంది. ఓకే, సో సింబల్స్ కనిపిస్తున్నాయండి నాకు, కానీ జరగడం లేదు, నాకు ఈ సింబల్స్ కనిపిస్తే ఏమైపోతుంది, నాకు ఆ సింబల్స్ కనిపిస్తే ఏమైపోతుంది, నథింగ్ లైక్ దట్ అండి. యు ఆర్ కనెక్టెడ్ టు ది యూనివర్స్, ఫీల్ లక్కీ, ఫీల్ హ్యాపీ. ఓకే, ఫీల్ హ్యాపీ. ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్, లేదు మీరు అనేబుల్ టు ఫైండ్ అవుట్ ఎనీథింగ్, లైక్ మీకు అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు మెడిటేషన్లోని విశ్వాన్ని ఎలా అడగాలి అనేది ఒక వీడియో కూడా నేను పెట్టాను, చెక్అవుట్ దట్ వీడియో, ఒకసారి చూసుకోండి, చక్కగా దాన్ని మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. దయచేసి డోంట్ జడ్జ్ అదర్స్ ఆర్ డోంట్ ట్రై టు పుల్ అవుట్ అదర్స్ థింగ్స్. ఓకే, వేరే వేరే విషయాల గురించి ఆలోచించుకోకండి, మీకు ఏది అయితే స్టెప్స్ పరంగా కరెక్ట్గా వెళ్తుంది అనేది చూసుకొని దాని పరంగానే మీరు వెళ్తూ ఉండండి. సో దట్ మీకు చాలా ఈజీగా మీరు అనుకున్న మేనిఫెస్టేషన్ జరుగుతుంది. ఎప్పటిదాకా అయితే మీరు నాకు ఇది జరగట్లేదు, అది జరగట్లేదు, ఇలా ఉండట్లేదు, అలా ఉండట్లేదు అని చెప్పి నెగిటివ్ థాట్స్లోని మీరు గడిపేస్తూ ఉంటారు, జరిగేవి కూడా జరగవు, ఆగిపోతాయి. సో బీ వెరీ కేర్ఫుల్. మీరు యూనివర్స్తో కనెక్ట్ అయ్యాక చాలా కేర్ఫుల్గా ఉండాలి, ప్రతిదీ అబ్జర్వేషన్ చేసుకుంటూనే ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ మైండ్ఫుల్నెస్. యూ షుడ్ బీ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్, ఫోకస్. మీకు ఏదైతే కన్ఫ్యూజన్ అనేది అనిపిస్తుందో ఫోకస్ చేయండి, ఆ విషయాన్ని
ఫోకస్ చేయండి. దీని మీద ఇంకొక వీడియో పెడతాను ఫోకస్ అనే దాని గురించి. సో ప్రజెంట్ అయితే మాత్రం ఈ సైన్స్ కనిపించుతున్నాయి కానీ నాకు మేనిఫెస్టేషన్ జరగట్లేదు అంటే మీరేమన్నా ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్నారా? చేస్తే కనుక మీరు ఎలా ఉండాలి అనేది నేను చెప్పాను. ఇందులో నేను చెప్పిన దాని ప్రకారం ఫాలో అవ్వండి, ట్రై చేయండి మ్యాక్సిమం ఇట్లా చేసుకోవడానికి, ఖచ్చితంగా మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ పాత వీడియోస్ కూడా చూడండి కంపల్సరీగా, మన ప్లేలిస్ట్లు ఉన్నాయి ప్లేలిస్ట్లో కూడా చూడండి, కమ్యూనిటీ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మనకి కమ్యూనిటీస్లో చాలా విషయాలు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను, స్లోగన్స్ వాటికి సంబంధించిన కోట్స్, మేనిఫెస్టేషన్ అఫర్మేషన్కి సంబంధించిన కోట్స్ కూడా ఇస్తూ ఉంటాను. సో ఫాలో దేర్ ఆల్సో. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరిని రిక్వెస్ట్ చేసే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన పాడ్కాస్ట్ కూడా ఉంది, పాడ్కాస్ట్ కూడా మీరు వినొచ్చు. అండ్ ఆల్రెడీ నేను మెడిటేషన్కి సంబంధించి బిగినర్స్ వీడియో ఒకటి రిలీజ్ చేశానండి. కొత్త వీడియోస్ 21 డేస్ వీడియోస్ వస్తున్నాయి, అవి కూడా తొందరలో రిలీజ్ చేస్తాను. డైలీ మనం వీటికి సంబంధించి కూడా డిస్కషన్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటిదాకా. నమస్తే. సర్వేజన సుఖినో భవంతు.